ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కోపం అనేది మనుషులకే ఉంటుందా పశువులకు కూడా ఉంటుందా ఆలోచించండి ఒకసారి చాలామంది ఏమంటారంటే మనుషులు కోపం రాక పశువులకు వస్తుందా అంటుంటారు ఈ పదం మీరు వినలేదా అంటే కోపం అనేది ప్రతి మనిషికి వస్తుంది కోపం పశువులకు రాదు నేను మనిషిని కాబట్టి నాకు వచ్చింది అనుకోవటానికి పదం వాడుతూ ఉంటారు భూమి మీద ప్రతి ప్రాణికి కోపం వస్తుంది చివరికి ఆవుకు కూడా కోపం వస్తుంది అందుకని ఆవు కోపం వచ్చినప్పుడు కూడా మనుషులను పొడుస్తూ ఉంటుంది ఆవులు కూడా పొడుచుకుంటూ ఉంటాయి మరి కోపము లేని ప్రాణి అంటే ఉండదు ప్రతి జీవికి సందర్భానుసారంగా తనకు గిట్టన పని చేసినప్పుడు తనది ఏదైనా లాక్కుంటున్నప్పుడు తనకి హాని కలిగిస్తున్నప్పుడు దాని నుంచి ప్రతిఘటించటానికి కోపం అనే చర్య మనలో జంతువుల్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కానీ కోపం అనేది వస్తే దానివల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని ఇంతకు ముందు కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నాం కదా ఎన్ని అవయవాల్లో మార్పులు వస్తాయి ఎన్ని జబ్బులు వస్తాయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా మనిషి పశువులాగా ఎలా అయిపోతారని ఇలాంటివన్నీ మనిషి విన్నాక తెలుసుకున్నాక నా జీవితంలో నాకు అట్ట నష్టాలు జరగకూడదు నేను మారాలి ఆ కోపాన్ని నేను జయించాలి ఆ శాంతాన్ని నేను పెంపొందించుకోవాలి అనుకుంటే మార్చుకునే ఆ విచక్షణ జ్ఞానము ఆలోచన శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది పశువులకి ఈ శక్తి లేదు కాబట్టి జీవితకాలం వాటికి సందర్భానుసారంగా కోపం రావడం వాటికి సహజమేక అది పోదు మనిషికి ఒక్కడికే రాకుండా చేసుకునే అవకాశం ఉన్నది మనిషిని పిచ్చిలాగా పశువులాగా ప్రవర్తించేస్తాడంటారే అందుకని పశువు చూడండి ఇక్కడ చావన వస్తుంది ఆవు ఆవు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇక ఏం పోట్లాడుకోవడానికి ఓపిక లేదు ఏం చేయాలి అట్లాంటప్పుడు పారిపోయింది తప్ప లేకపోతే పారిపోదండి ఇప్పుడు కోడి పారిపోతుంది ఓపిక లేనప్పుడు కత్తి కట్టినప్పుడు చూడండి ఒక్కసారి కత్తి గుచ్చుకున్నా సరే పరిగెత్తదండి నేను చచ్చిపోతాను నాకు బ్లడ్ వచ్చింది నాకు నొప్పి వస్తుంది అయ్యో దాని కాలు కత్తుందని గ్రహించుకోలేదు రెండు పోట్లాడుకుంటాయి కత్తులు గుచ్చుకుని రెండు అక్కడ పడి చచ్చిపోతాయి అది హార్మోన్స్ ఎఫెక్ట్ అట్లా ఉంటుందన్నమాట కోప ఆవేశాలు వచ్చినప్పుడు పులులు సింహాలు ఘర్షణకు దిగినాయి అంటే ఏదో ఒకటి మిగులుతుంది ఇంకో దాన్ని చంపేదాకా వదలవండి అందుకనే పులుల సంఖ్య ప్రపంచంలో పెరగదు ఎప్పుడు కూడా తగ్గిపోతూ ఉంటుంది రాను రాను ఇప్పుడు భారతదేశంలో సుమారుగా రెండు వేల ఐదు వందల పులులు ఉన్నాయని అప్పుడప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మరి రెండు వేల ఐదు వందల పులులు ఎందుకు వచ్చినాయండి ఎందుకు పెరగ ఎందుకు తగ్గిపోతున్నాయంటే కోపా వేసాలు వచ్చినప్పుడు ఒకదాని ఒకటి చంపేసుకునేసరికి అడవిలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది పులులకి మారణ ఆయుధాలు ఉండబట్టి ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట అంటే కాని బలమైన జంతువు బలహీనమైన దాన్ని చంపేస్తుంది ఈ కూర దంతాలు ఈ కాళ్ళ గోల్డ్ ఇట్లా బలంగా ఉండే మాంసాహార జంతువులన్నిటికీ చంపే ఆయుధాలున్నాయి అందుకని ఆకలి వేసింది ఇంకోటి దొరకకపోతే వాటినవే చంపుకు తినేస్తాయండి అలాంటి నిర్మాణం వాటిలో ఉంది అంతే కోపము చూడండి చంపటానికైనా చస్తున్నా కానీ పోరాటం నుంచి వెనక్కి రానివ్వండి అలా చేసేస్తాయి అంటే ఈలోపు లోపే దంతాలు కూర దంతాలు కో కాళ్ళ గోళ్ళతో చంపేసుకుంటాయి అనమాట అందుకనే వాటికి ఇట్లాంటి మార్పు అనమాట అందుకనే మనిషికి ఇలాంటి ఆయుధాలు లేవు మన దంతాలతో ఎప్పుడన్నా కొరుకుతాం కోపం వచ్చినప్పుడు పిల్లలప్పుడు చూడండి మనం పోట్లాటకి దిగినప్పుడు నోటుతో కొరుకుతాం ఎవరికైనా నోటితో మనుషుల్ని పిల్లల్ని కొరికినప్పుడు పిల్లల పిల్లలు కొరుక్కున్నప్పుడు ఎప్పుడన్నా కండలు బయటకు వస్తాయండి మన దంతాలు అట్లా దగ్గర ఊరిక ఘాట్లు పడతాయి అంతే కొద్ది తోలు అంతే అదే పులు సింహాల పట్టి పీకిని అంటే కండలు మొత్తం బయటకు హాఫ్ మినిట్లో వచ్చేస్తాయి వాటికి ఏర్పాటు అట్లా ఉంటుంది అందుకని మనిషికి ఈ ఆయుధాలు చేతి గోళ్ళండి గిచ్చుకోవడానికి పనికి వస్తాయి తప్ప చంపడానికి పనికిరావు మనకి శరీరం ఆయుధాలు అలాంటివి ఏమి నిర్మాణంలో కలిగి లేనప్పటికే చంపడానికి మనము సృష్టించుకున్న వాటితో ఎదుటి వ్యక్తుల్ని హాని కలిగించి చంపే ఇట్లాంటి పనులు చేసి మన జీవితాన్ని చూడండి ఏ రకమైన స్థితికి మనం తీసుకెళ్తాము అంచేత మనిషిని పశువులాగా చేసి ఆడించేది పిచ్చి చేష్టలన్నీ చేయించేది కోపం అనమాట అందుకని తన కోపమే తన శత్రువు అన్నారు అంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసేసుకోవచ్చు ఎవరు చేయక్కర్లా కోపం వల్ల ఉందంటే శాంతం ఉందంటే మన జీవితాన్ని మనమే మంచిగా తీసుకోవచ్చు ఇలాంటిది మనిషికి అవకాశం ఉన్నది ఆ కోపం వల్ల వచ్చే ఇట్లాంటి ముందే గ్రహించి రాకుండా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనిషిలా ఆలోచించండి మనుషుల విచక్షణని కాస్త పెంపొందించుకుంటే మంచిదని మన మనసుని మనం కాస్త కంట్రోల్లో పెట్టుకోవడానికి సాధన చేస్తే మంచిదని అలాంటి విషయాల పట్ల అవగాహనతో మనం ముందుకెళ్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం